ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దైవ లేఖనములో నుండి మార్కు సువార్త 4:39 యేసు క్రీస్తు ప్రభువారు పలికిన ఒక శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో పలకగా గాలి తుఫాను అణిగి మిక్కిలి నిమ్మలమాయను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన సముద్రం మీద ప్రయాణమై వెళ్తూ ఉండగా గాలి తుఫానులు ఆ దోణి మీదకి వచ్చి ఆ దోణి నీళ్లతో నిండిపోతా ఉంది. భయంకరమైనటువంటి అలలు ఎగిసి పడతా ఉన్నాయి. ఆ సమయంలో శిష్యుల హృదయంలో కలవరం వచ్చింది. యేసు ప్రభు వైపు చూస్తూ, అయ్యా నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నామన్నట్లుగా యేసుతో మాట్లాడుతూ ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లేచి ఆ సముద్రమును గద్దించగానే గాలి తుఫాను మిక్కిలి నిమ్మలమైనట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రం అనేటువంటి లోకములో ఈ జీవిత దోణిలో ఎన్నో గాలి తుఫానులు ఎదురవుతూ ఉండొచ్చు. నీ జీవితంలో ఆరోగ్య స్థితిగతులు ఒక తుఫాను వలె నీ మీదకి వచ్చాయా? నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆనాడు దోణను భారభరితం చేసినట్టుగా నీ జీవితాన్ని భారభరితం చేస్తున్నాయా? లేక నీ జీవితంలో ఉన్నటువంటి పాపము, వ్యసనాలు, అలవాట్లు, ఇంకా ఏమైనా సరే నీ జీవితం మీద తుఫానులాగా వచ్చి నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని కలవర పెడుతున్నాయా? అయితే ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు వైపు చూడు. ఆనాడు గాలిని, సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితిని గద్దించి నిమ్మలపరిచి సమస్తములో కూడా శాంతిని, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పెను తుఫానును గద్దించి నిమ్మలమైన, సమాధానకరమైన స్థితిని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.